యువత స్థానికంగా ఉన్న సంఘ కాపర్లకు కూడి వచ్చిన మీ అందరకు నా హృదయపూర్వక వందనాలు. ప్రేమైన దేవుని సంగమ, సమాధానానికి అర్హత కలిగిన సమాజం ఏది? పడిన వారు లేదా సమాజము అన్న పదానికి వస్తువులకు సంబంధించిన వేటికి సమాజం అన్న పదాన్ని వాడరు. అంటే జీవించే మనిషికి మాత్రమే సమాజము అంటారు, వస్తువులకు సమూహము అంటారు. వస్తువు అయితే సమూహము, జంతువులైతే సమూహము. ఈ సమూహం అన్న పదాన్ని వాడతారు తప్ప సమాజం అన్న పదాన్ని అన్ని సందర్భాలలో అందరికీ వర్తించదు. కేవలం మనుషులుగా ఉన్న మనకు మాత్రమే సమాజం అనే పదాన్ని పర్టికులర్గా మన కోసమే పరలోకమందున్న తండ్రి వ్రాయించినటువంటి ఆలోచన బైబిల్ను బట్టి మనకు ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఎప్పుడైనా ప్రేమైన దేవుని పిల్లరా, ఒకసారి జాగ్రత్తగా సొసైటీని గమనించండి, సమాజాన్ని ఆలోచించండి. సమాజం అనబడిన స్థితిలో మొదటి వర్తమానంలో మీరు కొంత విన్నారు. నాలుగు కుటుంబాలు కలిస్తే ఒక గూడెం అవుతుంది, ఒక 100 కుటుంబాలు కలిస్తే ఒక పల్లె అవుతుంది. అలాంటివి 10 పల్లెలు కలిస్తే ఒక మండలం అవుతుంది, కొన్ని మండలాలు కలిస్తే పట్టణంగా మారుతుంది. ఈ పట్టణాలు కలిసినప్పుడు జిల్లా అవుతుంది, జిల్లాలు కలిస్తే రాష్ట్రాలు అవుతాయి, రాష్ట్రాలు కలిస్తే దేశం అవుతుంది, దేశాలు కలిస్తే ప్రపంచం అవుతుంది. ఇది అనాలిసిస్. అంటే ప్రారంభం అనేది ఎక్కడ అనంటే ఒక కుటుంబం నుంచి ప్రారంభమవుతుంది. వైవాహిక దాంపత్య జీవితంలో స్త్రీ పురుషుడు వారిద్దరి కలయికతో ఇద్దరుగా ప్రారంభమైన కుటుంబం కోటానుకోట్ల మందిగా మారుతుంది. ఇది సమాజం. ఇద్దరుగా ఉన్నప్పుడు అది సమాజం అని పిలువబడదు. ఇద్దరుగా మాత్రమే ఉన్నప్పుడు ఆ ఇద్దరు కూడా ఒక కుటుంబం అని పిలవబడటానికి కూడా కొంత సమయం పడుతుంది, దాంపత్య జీవితంలోనికి వెళ్ళిన తర్వాతే. ప్రారంభ కుటుంబాన్ని మీరు బైబిల్లో పరలోకమందున్న తండ్రి తన ఉద్దేశ ప్రకారంగా ఏర్పాటు చేసుకున్న మొదటి కుటుంబాన్ని మీరు ఆలోచించినప్పుడు మొదటి కుటుంబంగా మారటానికి కొంత సమయం పట్టింది. వెంటనే దేవుడు ఆదామును కలుగు చేసిన వెంటనే అవ్వను కలుగు చేయలేదు. మరి బాగా ఆలోచించాలి బైబిల్లో. బైబిల్ అంటేనే ఒక మహాజ్ఞాన గ్రంథం. ఏదో జక్రయ్య చెట్టు ఎక్కాడు, చెట్టు దిగాడు, హల్లెలూయా ఆమెన్ అనే చిన్న కథల పుస్తకం కాదు ఇది, మహాజ్ఞానం.
పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. ఇది లోక జ్ఞానము కాదు, నిరర్థకమైపోచున్న లోకాధికారుల జ్ఞానం కాదు, కానీ పరలోక సంబంధమైన మహాజ్ఞానం. ఇది ఒకప్పుడు భద్రపరచబడి ఉంది, దాచబడి ఉంది, అవసరాన్ని బట్టి బయటకు తీయబడింది అని కొరింథీయులకు రాసిన పత్రికలో క్లియర్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ నేను మాట్లాడితే ఇప్పుడు మీకు సమయం చాలదు. అంటే మీరు బాగా ఆలోచించగలిగినప్పుడు మొదటి కుటుంబంగా ప్రప్రథమంగా ఆరిన నేల మీద దేవుడు తన స్వరూపంలో తన పోలికగా ఒక కుమారుని కన్నాడు. అతడే మొదటి మనిషి ఆదాము. దేవుని చేత కనబడినవాడు. దానికి అర్థం ఏంటంటే దేవుని చేత కనబడినవాడు, దేవుడు కన్నటువంటి వాడు. అవ్వతో సహాయం లేకుండా, ఆడ మనిషి సహాయం లేకుండా దేవుడికి దేవుడమ్మ లేదు. దేవుడున్నాడే తప్ప దేవుడమ్మ అన్నది బైబిల్లో కనిపించదు. అంటే దేవుడు అనబడినటువంటి ఆ గొప్పవాడు తనలోని శక్తిని బయటికి తీసి, తనలోని ఆత్మను బయటికి తీసి మొదటి నిర్మాణాన్ని చేసినప్పుడు నేను కన్నాను నా కుమారుడు, నా ప్రియుడు, నా ఇష్టమైన వాడు, నా కుమారుడు అని పేరు పెట్టుకున్నాడు. అదే మొదటి మనిషిగా పిలువబడుతున్న ఆదాం. ఆదామును కన్న తర్వాత వెంటనే అవ్వను కలుగు చేయలేదు. ఒకవేళ ఆదాము పెరగటానికి టైం పట్టిందండి, ఆదాము కన్నప్పుడు రెండేళ్ల వాడే, లేకపోతే 6 నెలల బిడ్డ, లేకపోతే 1 సంవత్సరం బిడ్డ, లేకపోతే మనలాగా 2 కేజీల మాంసపు ముద్ద అని మీరు ఆలోచిస్తే, ఆదామును కలిగించినప్పుడు 2 కేజీల మాంసపు ముద్ద కాదు. ఎందుకంటే ఆదాము తల్లి గర్భంలో నుంచి రాలేదు. ఆదాము తల్లి గర్భంలో నుంచి రాలేదు, 2 కేజీల మాంసపు ముద్ద కలేడు. స్వయాన మట్టితో బొమ్మను తయారు చేసిన తర్వాత ఆ బొమ్మ యొక్క ఆకృతి 6 అడుగులుందా, 3 అడుగులుందా, 4 అడుగులుందా, లేదా 3 కేజీలుందా, 2 కేజీలుందా, ఒక మాంసపు ముద్దగా ఉందా అంటే లెక్క కట్టడానికి వీల్లేనట్లుగా దాని గురించిన పరిపూర్ణమైన సమాచారాన్ని పొందుపరచలేదు. 2 కేజీల మాంసపు ముద్దగా కాకుండా ఆదామును కలుగు చేశాడు. కలుగు చేసిన తర్వాత ఆదాముని భూమి మీదకు ప్రవేశపెట్టిన తర్వాత ఈ తోట చెట్ల ఫలంలో ప్రతి చెట్టు ఫలాన్ని తిను నాయన అని చెప్పాడు. అది కన్నా ఒకసారి మీ బైబిల్ ఊపి మీరు జాగ్రత్తగా చూడగలిగితే, ఆదికాండం జాగ్రత్తగా మీరు బైబిల్ విప్పి వ్రాయబడిన మాటను జాగ్రత్తగా చూడగలిగితే, అక్కడ వ్రాయబడిన ఉన్నతమైన సందర్భాన్ని జాగ్రత్తగా మీరు గ్రహించగలిగితే, 2వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చూడండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువు ఊదెను, ఊదగా అప్పుడు నరుడు జీవాత్మ ఆయను. ఏమండి మళ్ళీ చదవమ్మా మాట. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అక్కడేమన్నా 2 కేజీలని, 3 కేజీలని, లేదా 6 కేజీలని, 10 కేజీలని, 2 సంవత్సరాలని, 3 సంవత్సరాలని, 5 సంవత్సరాలని, 6 సంవత్సరాలని, 10 సంవత్సరాలని, 25 సంవత్సరాలని ఏమన్నా లెక్క కట్టబడిందా? ఆలోచించాలి బాగా. లెక్క కట్టాడా? బైబిల్ని ఎప్పుడు మీరు ఈ విధంగా ఆలోచించి ఉండరు. ఎందుకంటే నాకు తెలుసు సొసైటీ ఎలా ఉందో, ఈ సొసైటీలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో, క్రైస్తవులు చర్చికి వెళ్ళి ఏమి వింటారో, ఎలా వింటారో, ఏం జరుగుతుందో, ఎంతసేపు వాక్యాన్ని వాళ్ళు వినగలరో, వినే విధానం ఎలా ఉంటుందో నేను బాగా గమనించాను.
గమనించి ప్రారంభంలోనే బాప్తీసం తీసుకోమంటే తిరస్కరించిన వాడిగా ఉన్నాను నేను. మీ మధ్యలో వాక్యాన్ని ప్రకటిస్తున్న మార్కు పాస్టర్ గారు, నాకంటే ముందు మా మిస్సెస్ బాప్తీసం తీసుకున్నప్పుడు ఇంటికి వచ్చి, అయ్యా నువ్వు కూడా బాప్తీసం తీసుకో అని అడిగాడు. అడిగినప్పుడు నేను ఒకే మాట చెప్పాను, బాప్తీసం తీసుకున్న తర్వాత అబద్ధాలు ఆడొచ్చా పాస్టర్ గారు అని అడిగాను. నేను బాప్తీసం తీసుకున్న తర్వాత అబద్ధాలు ఆడొచ్చా, నాకు సమాధానం రాలేదు పరిపూర్ణంగా. ఆడకూడదు అని చెప్తాం, వెంటనే నా దగ్గర మళ్ళా ప్రశ్న రెడీగా ఉంటుంది, ఆడకూడదా? ఓకే, అయితే 1,000 రూపాయలు ఇవ్వండి అని అడుగుతాను వెంటనే. అప్పుడు నా దగ్గర లేవు అంటారు. ఉంటుందే జేబులో 5,000 ఉండొచ్చు, 2,000 ఉండొచ్చు, చాలా డబ్బులు ఉండొచ్చు. 500 ఇవ్వమని అడుగుతాను, లేవయ్యా 100 రూపాయలే ఉన్నాయి అని అంటారు. మరి ఇది అబద్ధం కాదా? అబద్ధం కాదా? ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఏం ఆలోచిస్తున్నా అంటే అబ్బాయి ఏం లేదులే అని మాట్లాడతారు. మరి దీన్ని అబద్ధం అనరా? మరి అలాంటప్పుడు ఎందుకు తీసుకోవాలి బాప్తీసం అనేది క్వశ్చన్ చేశాను నాన్న. ఎప్పుడో తెలుసా, నా 27 ఏళ్ల వయసు అప్పుడు, సుమారుగా 20 లేదా 30 ఏళ్ల వయసు అప్పుడు, 30కి ముందు 27-28 సంవత్సరాల వయసు అప్పుడు. అప్పటికి నాకు బైబిల్ తెలియదు. ఒక నామగర్ధ క్రైస్తవునిగా వాక్యాన్ని వినటానికి చర్చికి మాత్రం వెళ్ళి వెనక కూర్చొని చెనక్కాయ పొట్లం ఒకటి కొనుక్కొని వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. ఎవరి గోల వాడిది చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటారు, పాటలు పాడేవాళ్ళు పాటలు పాట్లాడుకుంటూ ఉంటారు, శనక్కాయలు అమ్ముకునేవాడు మధ్యలో వచ్చి శనక్కాయలు అని తిరిగేవాడు తిరుగుతూ ఉంటాడు. ఓపెన్ మీటింగ్లో కుంట గ్రౌండ్లో జనవరి మొదలుకొని మే వరకు దగ్గర దగ్గరగా కంటిన్యూ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. నేను వచ్చేటప్పుడు గ్రౌండ్లో ఆగేవాడిని, మీటింగ్ జరుగుతుంటుంది, ఆ పాడేవాళ్ళు పాడుతూ ఉంటారు, మాట్లాడుకునేవాళ్ళు మాట్లాడుకుంటారు, పుస్తకాలు అమ్ముకునేవాళ్ళు పుస్తకాలు అమ్ముకుంటారు, వాళ్ళ మధ్యలోకి పోయి శనక్కాయలు అని అమ్ముకునేవాళ్ళు అంటారు. వీళ్ళందరిని చూసినప్పుడు, ఇవన్నీ గమనించినప్పుడు, ఏంటిది, ఏం సభ, వాక్యం అంటే ఏంటి, ఇదేనా, ఈ దీనికోసమేనా ఇంతమంది ఇలా వచ్చి కూర్చుంటున్నారు? ఎవరో సరిగా వాక్యాన్ని వింటున్న దాఖలాలు నాకు కనిపించలేదు. కాసేపు నేను కూడా కూర్చునేవాడిని, శనక్కాయ పొట్లం అయిపోయే వరకు. ఈలోపు చందా పెడితే నా దగ్గర ఉన్న దానిలో ఎంతో కొంత నా మనసుకు తోచినంత చందా వేసేవాడిని, బండి స్టార్ట్ చేసి ఇంటికి వచ్చేసేవాడిని. అలా ప్రయాణం అయింది నా ప్రయాణం. ఆదివారం భక్తుడిగా కేవలం మా నాన్న అడిగేవాడు ఉదయాన్నే ఆదివారం రోజు. ఆయన 9 గంటలకు ఇంటికి వచ్చేవాడు, 6 గంటలకు వెళ్ళిపోయి 9 ఇంటికి రాగానే, ఈరోజు ఆదివారం కదా చర్చికి వెళుతున్నావా, వెళ్ళావా అని అడిగేవాడు. ఆయన కోసం వెళ్ళాలి, ఆయన అడుగుతాడు గనక వెళ్ళాలి. వెళ్ళేవాడిని, కొద్దిసేపు అలా కూర్చునేవాడిని, పక్కన వాళ్ళు నుంచుంటే నేను కూడా నుంచునేవాడిని, పక్కన వాళ్ళు కూర్చుంటే నేను కూడా కూర్చునేవాడిని. పాస్టర్ గారు నుంచోమన్నప్పుడు నుంచోటం, కూర్చోమన్నప్పుడు కూర్చోవటం, చందా ఏమంటే వేయటం, అయిపోయిన తర్వాత బయలుదేరి రావటం. బైబుల్ పట్టుకునేవాడిని కదా, ఎందుకంటే మళ్ళీ బైబుల్ పట్టుకుంటే అదొక సిగ్గు, భక్తుడు బయలుదేరాడు అంటారని. బైబుల్ పట్టుకుని భక్తుడు బయలుదేరాడండి అన్న మాటలు వినపడతాయని ఆ సిగ్గుతో బైబుల్ తీసుకునేవాడిని కదా. రెండు, నాకు అర్థమయ్యేది కాదు, ఇద్దరు వాళ్ళు ఏం చెప్పారో నాకు అర్థమయ్యేది కాదు. ఏదో చెప్పేవాళ్ళు, ఎక్కడ మొదలు పెట్టేవాళ్ళు తెలియదు, ఎక్కడ ఆపేవాళ్ళు తెలియదు. ఆది కాండంలో మొదలు పెడతారు, ప్రకటన గ్రంథానికి వెళ్తారు, మధ్యలో వాక్యం మర్చిపోయినప్పుడల్లా పాట ఎత్తుకుంటారు. ఈయనకి రెఫరెన్స్ గుర్తుకు రాదు, రెఫరెన్స్ గుర్తుకు రానప్పుడల్లా పాట, ఈ పాట ఎత్తాడు మళ్ళీ అయిపోయింది, మళ్ళీ రెఫరెన్స్ ఎప్పుడో ఎవరో గుర్తొచ్చిన తర్వాత అప్పుడు మొదలేస్తారు. నాకు ఏం అర్థమయ్యేది కదండి, ఫుల్ కన్ఫ్యూషన్, నా మైండ్ అంతా చాలా కన్ఫ్యూషన్గా ఉండేది నాకు. ఏంటిది, ఏంటిదంతా, బైబిల్ అంటే ఇదేనా, దీనికంటే సైన్స్ గొప్పదని నమ్మాను కొన్ని రోజుల పాటు. బైబిల్ అనేది ఒక మత గ్రంథంగానే చూశాను, మహాజ్ఞాన గ్రంథం అన్న సంగతి నాకు అప్పటికి అర్థం కాలేదు. తర్వాత ఎవరో ఒక మహానుభావుని నోట ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్న ఆ తీరు, ఆ మాట్లాడే విధానం, ఆ మాటల్లో ఉన్న ఆర్ద్రత, ఆ మాటల్లో ఉన్న ఆప్యాయత, ఆ మాటల్లో ఉన్న ఆవేశం, ఆ మాటల వెనక ఉన్న ఆవేదన
నా మనసును కదిలించింది. బైబిల్ అంటే ఎంత గొప్పదా! ఎందుకని వీళ్ళందరూ చక్రయ్య చెట్టు ఎక్కాడు, చెట్టు దిగాడు, హల్లెలూయా ఆమెన్ అని అంటున్నారే తప్ప, ఇది ప్రపంచానికి మహాజ్ఞాన గ్రంథం, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధించుచున్నాము. ఇది లోకాధికారుల జ్ఞానం కాదు. ఇది ఒకప్పుడు మరుగైయుండెను, ఇది నీ మహిమ నిమిత్తం నియమింపబడెను అని ఆ వాక్యంలో ఉన్న పరమార్థాన్ని, నియమింపబడిన దినములలో ఒకటైన నువ్వు కాక మునిపోయిన ఈ దినములన్నీ నా గ్రంథములో లిఖితము లాయను, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను అని ఆ పదాలు వింటున్నప్పుడు వాళ్ళు గగురు పొడిచిపొడిచింది, బూస్ బాంబ్స్ వచ్చాయి. ఏంటిది బైబిలా? ఇది ఇంత జ్ఞానం ఉందా బైబిల్లో? ఇంత మహాజ్ఞానం ఉందా అని ఆలోచించటం ప్రారంభించాను. ఆ ప్రారంభమే ఈరోజు వరకు వెనుదిరగకుండా చదువుతూనే ఉన్నాను. నా పని నేను చేసుకుంటూ, నా పని నేను చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాను. నా పిల్లలు, మీరు నా ఆత్మీయ బిడ్డలు, వీళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. నేను ఆజ్ఞ జారీ చేసిన మరుక్షణం రేపు వెళ్ళాలమ్మా అంటే చాలు. వాళ్ళకి నేను ఏ డబ్బులు ఇవ్వను, వాళ్ళకి ఏ డబ్బులు ఇవ్వను. వాళ్ళు సెలవు పెట్టాలి, రావాలి, ఏర్పాటు చేయాలి, అయిపోయే వరకు ఉండాలి, ఇంటికి తీసుకువెళ్ళి మళ్ళా ప్రేయర్ హాల్లో ఇవన్నీ చేర్చాలి, తెల్లవారుజామున 3 అయినా అప్పుడు వెళ్ళాలి. తిండి గురించి కానీ, మిగతా వాటి గురించి కానీ, ఇక్కడున్న ఏర్పాట్ల గురించి కానీ ఏది ఆలోచించడానికి వెళ్ళలేదు. కారణం ఎందుకు అని అంటే ప్రియులారా, ఇప్పుడు చెప్తాను అసలు విషయం మీకు. ఇక్కడ ఎందుకు మేమంతా ఇలా ప్రయాసపడుతున్నాం? ఏంటి మాకు వచ్చే లాభం? మాకు ఏ ఫారిన్ ఫండు రాదు, యూరిన్ ఫండు అంతకంటే రాదు, ఏ ఫండు లేదు మాకు. మా పిల్లల కష్టం, నా ఆత్మీయ బిడ్డల కష్టం, వాళ్ళ కష్టంతోనే ఈ పరిచర్య కొనసాగుతుంది. కష్టపడాలి, మరణించే లోపు ఎన్ని కోట్లు సంపాదించానన్నది కాదు కావలసిందే, ఎన్ని ఆత్మలను రక్షించాను అన్నది కావాలి. నా ద్వారా ఎన్ని ఆత్మలు రక్షింపబడ్డాయి. మా అత్తయ్యకి బాగానప్పుడు ఇదే రోజుల్లో ఇక్కడికి వచ్చి ఆమెకు పరిచర్య చేసి ఆమె మరణించిన తర్వాత వెళ్ళిన తర్వాత నేను కూడా కోవిడ్కి ఎఫెక్ట్ అయ్యాను, నా భార్య కూడా కోవిడ్కి ఎఫెక్ట్ అయింది. నేను క్రిటికల్ పొజిషన్లోనికి వెళ్ళిపోయాను. 40% లంగ్స్ ఎఫెక్ట్ అయిపోయి కోరాడు 5లోనికి వెళ్ళిపోయి చాలా క్రిటికల్గా మారిన దశలో నుండి దేవుడు నన్ను కాపాడి మరలా నిలువబెట్టి ఈ విధంగా మీ మధ్య మాట్లాడే స్థితిని నాకు ఇచ్చాడు. ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోవాలంటే, ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆ రుణాన్ని నేను తీర్చుకోవాలి, నన్ను కన్నందుకు నా తండ్రికి నేను ఏమివ్వాలి? ఏ భూమి మీద ఒక తండ్రి, భూమి మీద మొదటి ప్రసంగంలో విన్నారు కదా, ఒక తండ్రి నిన్ను కంటే ఆ తండ్రికి నువ్వు రుణపడి ఉంటున్నావే. పెంచాడని, పోషించాడని, ఉద్యోగం ఇప్పించాడని, మంచి చదువు చెప్పించాడని, ఒక ఇల్లు కట్టించాడని నీ తండ్రికే నువ్వు రుణపడి ఉంటే కేవలం 70 ఏళ్ల బంధంలో తల్లిగా, తండ్రిగా, భార్యగా, అమ్మగా, నాన్నగా, నాన్నమ్మగా, తాతయ్యగా బంధాల మధ్య బ్రతుకుతున్న నీకే ఇన్ని విలువలు ఉన్నప్పుడు కోటానుకోట్లాల సంవత్సరాల క్రితం నీ గురించి కలలు కన్న నీ తండ్రికి ఏమిచ్చి రుణం తీర్చుకుంటారు? ఏం చేసి ఆయన రుణాన్ని తీర్చగలం చెప్పండి? ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చగలం? ఏం చేసి ఆయన రుణాన్ని తీర్చగలం? ఈ రోజు ఇలా బ్రతుకుతున్న ఉక్రెయిన్లో ఉన్నవాళ్ళు అలా బ్రతకలేకపోతున్నారే, పోలాండ్లో ఉన్నవాళ్ళు అలా బ్రతకలేకపోతున్నారే. ఇదిగో నువ్వు కూడా పోలాండ్ వాళ్ళతో హెచ్చరిస్తూ రష్యాలో ఉన్న అధ్యక్షుడు మాట్లాడుతున్న మాట నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు గనక నీవు కూడా నా ఎనిమీవే. ఇంకా ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ఇంకొక ఎలిగేషన్ ప్రారంభించి ఇదే అదునుగా తీసుకొని రిపబ్లిక్ చైనా అనబడిన తైవాన్ అనేటువంటి ప్రదేశం మీద చైనా దండెత్తాలని ప్రయత్నిస్తూ, ఏ విధంగా అయితే రష్యా దండెత్తి ఉక్రెయిన్ని లోపరుచుకోవాలి, అది కూడా మా భాగమే గనక తిరిగి మా భాగంలో కలుపుకోవాలని ప్రయత్నిస్తుందో, అలాగే మేము కూడా తైవాన్ని మా భాగమే గనక మరలా కలుపుకోవాలి. ఇప్పుడు తైవాన్ చైనాలో భాగంగా లేదు, రిపబ్లిక్ చైనా అంటారు. కరెంట్ అఫైర్స్ మీరు చదివితే, కరెంట్ అఫైర్స్ చూస్తే, సినారియో మీరు లెక్కలు కట్టగలిగితే, అనాలిసిస్ని మీరు జాగ్రత్తగా గ్యాదర్ చేయగలిగితే మీకు అర్థమవుతుంది ఇదంతా.
దాని పరిణామాన్ని బట్టి మరలా ఇప్పుడు ఏం చెప్తున్నారో తెలుసా? మరలా ఇదే స్థితి. వాళ్ళు గనక దండెత్తితే, పోలాండ్ కనుక పోలాండ్ మీదకి దండెత్తితే, పోలాండ్కి ఖచ్చితంగా భారతదేశం సపోర్ట్గా వెళ్ళాలి. క్వాడ్లో అది అంగీకారం జరిగింది కనుక భారతదేశం సపోర్ట్కి వెళ్ళాలి. భారతదేశం సపోర్ట్కి వెళితే ఇదే అదునుగా తీసుకొని కాశ్మీర్ని, ఆక్రమిత కాశ్మీర్ని లోపరుచుకోవాలి అని చైనా మళ్ళా ఇటు తిరిగితే భారతదేశానికి కూడా యుద్ధం అనేది ప్రారంభం అవటానికి 95% అవకాశాలు ఉన్నాయని నిపుణులు మాట్లాడుతున్నారు. చూసారా మీరు ఎప్పుడన్నా న్యూస్ గమనించారా? న్యూస్ గమనించారా? ప్రింట్ మీడియా కానీ, సోషల్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ గమనించారా మీరు? సమాజం ఏమైపోవాలి, ఎలా ప్రారంభమైన ఈ సమాజం ఏ దశకు చేరుతుంది, అసలు సమాజం అన్న పదం ఎలా పుట్టింది, ఆ సమాజం ఎలా నిర్వీర్యం అవబోతుందో మీకు అర్థం కావట్లేదు. అసలు ఈ సమాజం అన్న పదం ఎలా పుట్టింది అన్నది కూడా అర్థం కావట్లేదు. ఈరోజు సమాజం అనే ప్రపంచంగా పిలవబడటానికి ఒక కుటుంబంతో ప్రారంభమైన తర్వాత ఇదే కుటుంబాలు కొటానుకొట్లుగా మారినప్పుడు సమాజంగా మారుతుందని ఇంట్రడక్షన్లో మీకు చెప్పాను, ఇంట్రడక్షన్లో మీకు మాట్లాడాను. ఇప్పుడు ఈ సమాజం ఎలా ప్రారంభమైందో చెప్పడానికి ముందు ఇంత ఇంట్రడక్షన్ మీకు ఇవ్వాల్సి వచ్చింది. నౌ ద టైమ్ ఈజ్ 10:10 అయిపోయింది, అరగంట మాత్రమే మాట్లాడతాను, ఇంకా 10:30కి క్లోజ్. ఎంత సబ్జెక్ట్ ఉన్నా మాట్లాడను, 1 hour ఎనఫ్. మరలా రేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, సమాజం ఎలా ప్రారంభమైంది అనటానికి 2 kgల మాంసపు ముద్దను పెట్టలేదే, 5 అడుగుల ఎత్తుగా ఉన్న ఆకారాన్ని తయారు చేశాడా, 2 kgల మాంసపు ముద్దను తయారు చేశాడా ఏమండి, లేదా 6 అడుగులు ఉన్నటువంటి ఆకారాన్ని తయారు చేశాడంటే అక్కడ ఏమీ మాట్లాడదు. ఎలాంటి ఆకారాన్ని తయారు చేయబడిందో నువ్వెతకాలి, ఇప్పుడు నువ్వెతకాలి. ఈరోజు ప్రపంచంలో ఏ దేశం మీదకి ఏ దేశం వెళుతుందో, ఏ దేశం మీదకి ఏ దేశం వెళుతుందో అని ఎన్నో అనాలిసిస్ చేస్తూ చెప్తున్నారు కదా, ఎంత ప్రిడిక్షన్స్ అండి. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ ప్రిడిక్షన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ లెక్కలు ఎలా ఉన్నాయి, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయి. ఈరోజు మనుషులు ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారంటే ఆ ప్రిడిక్షన్స్ని ఆలోచిస్తున్నప్పుడు నిజంగా ఎంత నాలెడ్జ్ వాళ్ళల్లో నుంచి బయటకు వస్తుందన్నది ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. బైబిల్ని ఎప్పుడన్నా అలా ఆలోచించారా? ఇప్పుడు ఆలోచించాలి. ఆదాము అనబడిన వ్యక్తి 8 kgల మాంసపు ముద్దగా దేవుడు తయారు చేశాడు. వెంటనే అవ్వని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడా, లేదా అవ్వని కూడా 2 kgలుగా చేశాడా, 4 kgలుగా చేశాడా, 8 kgలు ఆలోచిస్తే అక్కడ వ్రాయించాడా అని అంటే ఏం వ్రాయించాడంట, ఎడవచ్చును, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. ఏమండి, అక్కడి నుంచి మళ్ళీ టాపిక్ కన్వర్ట్ అవుతుంది. అదంతా చదివితే మనకు కనెక్ట్ కాదు. మళ్ళీ తర్వాత ఏదైనా తోటను చేయటం, అక్కడ నదులు పెట్టడం, ఆ నదులు చీలిపోవటం, ఆ నదులకు పేర్లు పెట్టడం, ఇదంతా కంటిన్యూషన్ ఉంటుంది. కానీ మనకి కిందకు వచ్చేద్దాం, మనకు అవసరమైన పాయింట్ దగ్గరికి వచ్చేద్దాం. ఎక్కడ 16 వచనం, మరియు దేవుడైన యెహోవా ఆదామును తయారు చేశాడు, ఆదామును కన్నాడు, అయిపోయింది. తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు ఏమని, 16 వచనం, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ఈ వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలము తినకూడదు. మీకు ఒక ప్రశ్న ఏమండి, ఏదేను తోట ముందు వేసిన తర్వాత ఆదామును కన్నాడా, లేకపోతే ఆదామును కన్న తర్వాత ఏదేను తోట వేశాడా? మేము ఎప్పుడు చూసామండి ఇవన్నీ అంటారా? పనికి మాలిన పుస్తకాలు చదవండి బాగా, లేదా ఫోన్లు మాత్రం 12 దాకా కూర్చొని డింగ్ 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 చదవండి. బుర్ర లేదండి, అసలు బుర్ర లేదు. టైం వేస్ట్ చేయటం తప్ప 12 గంటల దాకా ఫోన్ చూస్తూ ఉంటారే, దాని బదులు బైబిల్ చదవచ్చుగా, బైబిల్ చదవచ్చుగా. ఏమొస్తుంది మీకు అక్కడ? ఫోన్లో కూడా బైబిల్ ఉంటుంది, మరి బైబిల్ ఏమైనా చూస్తారా? బైబిల్ ఏమైనా డౌన్లోడ్ చేసుకుంటారా? అబ్బే మనకొద్దు, మన స్టైలే వేరు.
మన స్టైలే వేరు. మనకి ఏం అవసరం లేదు, కడుపు నిండితే చాలు, దేహానికి అవసరమైనవి ఉంటే చాలు, ఇది చాలనుకుంటున్నాడు. మనసు పెట్టి ఆలోచించండి, ఇప్పుడు మనసు పెట్టి ఆలోచించండి. ఏమంటున్నాడంటే, మరి దేవుడైన యెహోవా తోట మధ్యలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చును అన్నప్పుడు, ఏదేను తోట ముందు వేసిన తర్వాత ఆదామును కలిగించాడు, అంతే కదా. ఏదేను తోట వేసిన తర్వాత ఆదామును కన్నాడా, లేదా తోట వేయకుండా ఆదామును కన్నాడా? ఏమండి మీకు ప్రశ్న, మళ్ళా క్వశ్చన్ నెంబర్ 2, చెట్టు ముందా విత్తనం ముందా? ఏమండి చెట్టు ముందా విత్తనం ముందా? మీరు ఆగండి, కాలేజీ పిల్లలు ఎవరు మాట్లాడకండి, బయట నుంచి రావాలి నాకు వాయిస్. ఏది ముందమ్మా? చెట్టు ముందు. ఎలా వచ్చింది చెట్టు? విత్తనం లేకుండా చెట్టు వచ్చేసిందా? ఎలా వచ్చింది? విత్తనం లేకుండా వచ్చేసిందా? కరెక్ట్గా చెప్తున్నప్పుడు కాన్ఫిడెంట్గా చెప్పండి, చెప్పేది కరెక్ట్, కాన్ఫిడెంట్గా చెప్పండి. మామూలుగా వాదిస్తారు కదా బయట, అంత కాన్ఫిడెంట్గా చెప్పాలి ఇక్కడ కూడా. చెట్టు ముందా విత్తనం ముందా? చెట్టే ముందు. ఎలా? ఏ సెక్షన్, ఏ పేజీ, ఏ అధ్యాయం, రెఫరెన్స్? మొదటి అధ్యాయం 11 వచనం. ప్రతిదానికి రెఫరెన్స్ ఉందండి, ప్రతిదానికి రెఫరెన్స్ ఉంది. ఆదికాండం మొదటి అధ్యాయం 11 వచనం. తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాక. భూమి మొలిపించుగాక, విత్తనాన్ని నాటకుండానే పలానా చెట్టు పలానా విత్తనాలు కలవి, విత్తనాలు లేనివి ఇవన్నీ కలగాలి. దిస్ ఈజ్ మై ఆర్డర్. మాట జారీ అయింది, ఆజ్ఞ జారీ అయింది, ఇది నా ఆర్డర్. ఈ నా ఆర్డర్ని నువ్వు ఒబే చేయాలి, ఒప్పుకొని తీరాలి, చెయ్యాలి అనగానే వెంటనే భూమి పనిలోనికి వెళ్ళిపోయింది, విత్తనం అవసరం లేకుండానే. విత్తనం అవసరం లేదు, ఎందుకంటే అది ఆజ్ఞ. ఆజ్ఞ జారీ అయిన తర్వాత విత్తనం విత్తకుండానే మొక్క మొలవాలి, ప్రారంభంలో అలా జరగాలి, అది రూల్. దీనికి సమాధానం బయట దొరకదు మీకు. బైబిల్ మళ్ళా క్లియర్గా చెప్తుంది, ఆదికాండం మొదటి అధ్యాయం 11 వచనం. దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు కల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించునుగాక. భూమి మొలిపించునుగాక, భూమి మొలిపించును కాని, భూమి నువ్వు మొలిపించాలి, ఇది నీ పని అన్నాడు. అంటే భూమికి పని ఇవ్వబడింది, విత్తనం నాటకుండానే అది మొలకెత్తాలి. అంటే ఏదేను తోట ముందుగానే దేవుడు సిద్ధపరిచి ఆ తోటలో చెట్లను వేసి ఆ చెట్ల మధ్యలో మంచి చెడు తెలివినిచ్చి ఒక వృక్ష ఫలాన్ని వేసి మిగతా చెట్లను ఇచ్చి ఆదామును తీసుకొని వెళ్ళి అప్పుడు మాట్లాడాడు. ఏమని ఏమని మాట్లాడాడు? ఇప్పుడు 2:17 అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలము నువ్వు తినవచ్చును, నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు అన్నాడా? ఈ మాట ఆదాము విన్నాడా? విన్నాడా? విన్నాడంటే ఆదాము వినగలిగిన వయసులో ఉన్నాడని అర్థం. పాయింట్ బాగా క్యాచ్ చేయాలి ఇక్కడ. ఆదాము వినగలిగిన వయసులో ఉన్నాడు. అంటే వినగలిగిన వయసు అంటే ఎంత అయి ఉండాలి? ఆలోచించగలిగిన వయసు అయి ఉంటే ఎంత ఉండాలి?
క్యాచ్ చేయగలిగిన మనసు కలిగి ఉన్నాడంటే ఎంత అయి ఉండాలి? ఏ వయసు వారికి వినగలిగినా ఆలోచించగలిగినా జ్ఞానం ఉంటుంది? పెద్ద వయసు అంటే సుమారుగా ఎంత వయసు ఉండాలి? అబౌవ్ 17, టీన్ దాటాలి. టీనేజ్ అనేది దాటిపోవాలి, పెద్ద వయసు రావాలి. ఆలోచించగలిగిన జ్ఞానం అనేది టీనేజ్ దాటిన తర్వాత వస్తుంది. అందుకనే యవ్వన దశలో తీసుకునే ఏ నిర్ణయాలన్నా ఫెయిల్ అయిపోతాయి. యవ్వనస్తులుగా ఏ నిర్ణయాన్ని మీరు తీసుకున్నది ఫెయిల్యూరే. యవ్వన దశలో మీరు తీసుకున్న షార్ట్ టెంపర్లో ఏ నిర్ణయాన్ని తీసుకున్నా మీ నిర్ణయాల వల్ల సమాజంలో అణుబాంబులు మొదలవుతాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మీ వలన కొంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మీ వలన కొందరు ఆత్మహత్యలు చేసుకుంటారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అది యవ్వన దశ. ఆ యవ్వన దశలో తీసుకునే నిర్ణయం అది ఆవేశంలో జరిగే నిర్ణయమే తప్ప ఆలోచనతో జరిగే నిర్ణయం కాదు. ఆదాము ఆలోచించాడు. ఎంత బాగా ఆలోచించాడు అన్నది తర్వాత అర్థమవుతుంది. తర్వాత ఎప్పుడు అర్థమవుతుంది తెలుసండి? ఏమండి, ఇప్పుడు ఈ చెట్టు ఫలాన్ని తినమని చెప్పినప్పుడు అవ్వ ఉందా? అవ్వ ఉందా? లేదు. అంటే అవ్వకు దేవుడు చెప్పాడా, అవ్వకు ఆదాము చెప్పాడా తినకూడదని? అవ్వకు దేవుడు చెప్పాడా, ఆదామే చెప్పాడా? ఆదామే చెప్పాడు, దేవుడు కాదు. ఎందుకంటే ఈ మాట చెప్పినప్పుడు ఎవరున్నారు? ఆదాం అక్కడే. అవ్వలేదు అంటే ఇప్పుడు వినగలిగిన వయసులో ఉన్నాడు అనంటే అప్పటికి దేవుడు తయారు చేసిన మానవుడు, మొదటి మనిషి, దేవుడు కనినటువంటి వాడు ఎన్నేళ్ల వయసు కలిగి ఉండాలి, అతని స్టామినా ఎలా ఉండాలి, అతని దేహదారోగ్యం ఎలా ఉండాలి, శారీరక మానసికమైన పరిపక్వత ఎలా ఉండాలి అనంటే ఆలోచన వివేచన జ్ఞానం కలిగిన ఒక వ్యక్తిగా, ఒక కంప్లీట్ మ్యాన్గా, ఒక పరిపూర్ణమైన వాడిగా, తెలివిగల వాడిగా, ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోగలిగిన క్యాపబిలిటీ ఉన్న వ్యక్తిగా ఆదాము ఉన్నాడన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. అయితే మరి ఆదాము అలా ఉన్నప్పుడు ఆదాముకు వెంటనే అవను ఎందుకు తీసుకురాలేదు? అవను వెంటనే జోడిగా ఎందుకు ఇవ్వలేదు? ఆలోచించారా మీరు? ఆలోచించారా? ఆదాముకి వెంటనే జోడిగా ఎందుకు ఇవ్వలేదు? కొన్ని సంవత్సరాలు గడిచిపోయిందండి. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, చాలా కాలం తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమన్నా అప్పటికి వయసు రాలేదండి అందుకనే ఇవ్వలేదనంటే ఆదాము అప్పటికే తెలివి కలిగిన వాడు అన్న సంగతి అర్థమైపోయింది. ఆదాము అప్పటికే వయసులో ఉన్నాడు, జ్ఞానం కలిగిన వాడు అన్న సంగతి అర్థమైపోయింది. అప్పుడు ఆదాముకి అవ్వను ఎందుకు తీసుకురాలేదు? తీసుకురావడానికి ఎందుకు టైం పట్టింది? సమాజంగా ఆ రోజు నిర్మాణం జరగటానికి ప్రణాళిక ఎందుకు సిద్ధం చేయలేదు? తర్వాత సమాజం అన్న పదానికి నాంది పలకటానికి దేవుడు తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది అనంటే, సమాజం అన్న పదం ఎక్కడ ప్రారంభమైందో మీకు అర్థం కావడానికి ఇంతసేపు నేను మాట్లాడాను. సమాజం అన్న పదం నిర్మాణం జరగటానికి, సమాజం అన్న పదాన్ని ఆలోచింప చేయటానికి, సమాజం అన్న పదాన్ని స్థాపించటానికి దేవుడు తీసుకున్న గొప్ప ప్రణాళికే వైవాహిక దాంపత్య జీవితం. అది వివాహం ద్వారానే జరగాలి. ఇరు శరీరాలు ఒకటిగా మారటం ద్వారానే ఒక కుటుంబం అన్న ప్రణాళిక రావాలి. ఆ ప్రణాళిక ద్వారా సమాజం పుట్టాలి. ఆ సమాజంలో కొన్ని ఉన్నతమైన ఆలోచనలు ఉండాలి అనని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు మళ్ళా ఒక ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావటానికి. ఏమండి, యవ్వన బిడ్డలు, ఇద్దరు బిడ్డలకు వైవాహిక దాంపత్య జీవితంలోనికి వెళ్ళటానికి వివాహం చేశారనుకుందాం. వివాహమైన తర్వాత ఆ భార్య భర్తలుగా ఉన్నటువంటి నవదంపతులు ఆలోచనలు ఎలా ఉంటాయి, ఎలా ఆలోచిస్తారు అనంటే, ఒక బిడ్డ కావాలి. ఆ ఒక బిడ్డ కావాలి అన్న ఆశ వాళ్ళ హృదయంలో ఉంటుంది. ఒకవేళ బిడ్డను దేవుడిచ్చిన తర్వాత ఆ బిడ్డను ఎన్ని పేర్లతో పిలుస్తారండి? ఒక పేరా, రెండు పేర్లా అండి? ఎన్ని పేర్లు? బంగారం, వెండి, జలమసిలేరు, ఇత్తడి, కొండ,
కోట, చిన్ని, నాని, ఎన్ని పేర్లు ఉంటాయి? ఎన్ని పేర్లండి? అంటే ఇన్ని పేర్లు మీరు ఇన్ని పేర్లు రిజిస్టర్లో రాపించేటప్పుడు మళ్ళీ వేరే పేరు వస్తుంది, తేడా ఏంటి? తేడా ఏంటి? రిజిస్టర్లో రాయించే పేరుని నువ్వు మొదట ఎందుకు వాడలేదు? రిజిస్టర్లో రాయించిన పేరుతోనే నిన్నెందుకు పిలవట్లేదు? ప్రేమగా పిలిచే పేరు వేరు, సమాజానికి పరిచయం చేసే పేరు వేరు. అంటే సమాజానికి పరిచయం చేయటానికేం ఒక పేరు కావాలి, ప్రేమగా పిలవటానికేమో మరొక పేరు కావాలా? నీకే ఎంత ఆలోచన ఉన్నప్పుడు దేవునికి ఎంత ఆలోచన ఉండాలి? నిన్న కుటుంబంగా మార్చాలనే దేవుడు కలలు కన్నప్పుడు, నీ ద్వారా ఒక పెద్ద సమాజాన్ని నిర్మించాలి అనుకున్నప్పుడు నీకు ఒక పేరు పెట్టాలి. ఆ పేరు నీకే రిజిస్టర్లో వ్రాయటానికి ఒక పేరు, ఇంటి దగ్గర పిలుచుకోవడానికి మరొక పేరు నీవు కావాలని కోరుకున్నప్పుడు దేవుడు ఆలోచించడం మరి నీ గురించి? దేవుడు కావాలని కోరుకోవడా, నీకు ఒక పేరు పెట్టాలి అని ఎలాంటి పేరు పెట్టుకున్నాడో తెలుసండి? ఎలాంటి పేరు పెట్టుకున్నాడో చూస్తారా బైబిల్లో? మీరందరూ పెట్టుకున్న పేరేమో బుజ్జి, కన్న, కొండ, బంగారం, వెండి, జలముసిలేరు, స్కన్ని, బజాజు, పల్సరు, ఇయ్యక మీరు పెట్టుకునేది స్కూటీ, ఇవన్నీ అవే. మరి దేవునికి ఇష్టం లేదా? దేవునికి ప్రేమ లేదా? ఆయన ఏం పెట్టాడో చూపిస్తాను బైబిల్లో. కీర్తనల గ్రంథం 82వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 82వ అధ్యాయం ఒకసారి మీ బైబిల్ విప్పి చూడండి జాగ్రత్తగా. కీర్తనల గ్రంథం 82వ అధ్యాయం తీసారా? పేజ్ నెంబర్ 496, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. ఎవరి మధ్య? దైవముల మధ్య. అంటే దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాడు. ఆయనంటే ఎవరు? అక్కడ నామవాచకానికి బదులుగా సర్వనామం వాడబడిందండి. ఇప్పుడు సర్వనామాన్ని తీసేయండి, నామవాచకాన్ని పెట్టి చదవండి. దైవముల మధ్య దేవుడు తీర్పు తీర్చుచున్నాడు. అంటే దైవముల మధ్య దేవుడు తీర్పు తీర్చుచున్నాడా? అంటే ఇప్పుడు దైవాలు ఎవరు, తీర్పు తీర్చే ఆయన ఎవరు? అంటే ఎవరిని దైవంగా పెట్టుకున్నాడు, ఏ పదాన్ని వాడాడు? తీర్పు తీరుస్తున్నాను అన్నటానికి ముందు దైవముల మధ్య, ఆయన దైవముల మధ్య దేవుడు తీర్పు తీర్చుచున్నాడు. అంటే నీకు, నిన్ను కూడా దైవం అని పేరు పెట్టుకున్నాడన్నమాట. అంటే ఏమండి, నువ్వెలా అయితే సన్ని, బుజ్జి, కొండ అని పేరు పెట్టుకున్నావో నీకంటూ ఒక పేరు పెట్టాడు. దైవం అంట, నీవు కూడా దైవమే. ఇది ఆయన పెట్టుకున్న పేరు. నిన్ను కావాలని కోరుకుంటూ నీ గురించి ఆలోచిస్తూ, ఇదిగో నా కుమారుడు, నా కుమారుడు, నా కుమారుడు, నా కుమారుడు, నా ప్రియమైన కుమారుడు, నా ఇష్టానుసారుడైన కుమారుడు, నా ప్రియమైన కుమారుడు, నా ఇష్టానుసారుడైన కుమారుడు, నా స్నేహితుడు, అంటే నా లక్షణాలు పుణికిపుచ్చుకున్నవాడు. అందుకని నిన్ను కూడా తన స్థాయిలో చూసుకోవాలనుకున్నాడు. రాజుకుమారుడు, రాజు తన కుమారుణ్ణి ఎలా అయితే రాజుగా చూడాలనుకుంటున్నాడో, చక్రవర్తి కుమారుడు ఎలా అయితే తన కుమారుణ్ణి చక్రవర్తిలా చూడాలనుకుంటున్నాడో. ఏమండి, ఏ స్థితిలో ఉన్నట్టు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి తండ్రి తన కుమారుణ్ణి కూడా అదే ఉన్నతమైన స్థితిలో ఎలా అయితే చూసుకోవాలనుకుంటున్నాడో, అలాగే దేవుడు నిన్ను దైవంగా చూడాలని కోరుకుంటున్నాడంట. మీరెలా అయితే పేర్లు పెట్టుకుని బుజ్జి, నాన్న, కొండ అని మనం ఎలా పెట్టుకున్నామో ఆయన కూడా దైవం. నా కొడుకు ఎవరనుకున్నారు, నా కుమారుడు ఎవరనుకున్నారు, ఎవరిని గురించి మీరు ఆలోచిస్తున్నారు తెలుసా? ఎవరనుకుంటున్నారు, దైవం. బా,
ఏంటండి ఇంత అనాలిసిస్సా? నీ మీద ఎన్ని క్యాలిక్యులేషన్స్, నీ మీద ఎంత ఆశ, నీ మీద ఎన్ని ఎన్ని ఆలోచనలు, నీ గురించి ఇంత పేకమేడల్లా గోడలు కట్టుకున్నట్లుగా నీ గురించి ఇన్ని ఆలోచనలు పరంపరలు తన హృదయంలో చోటు చేసుకున్నాయంటే నిన్ను గురించి ఎంతగా కలలు కంటున్నాడో ఆలోచించండి. దేవుడు అనగానే రెండు అగరబత్తీలకి ఒక కొబ్బరి చిప్పకి సమానం అని అనుకుంటున్నారే తప్ప ఏముందులేండి. దేవుని దగ్గరికి వెళ్ళి రెండు దండం పెట్టుకుని ఒక కొబ్బరి చిప్ప కొట్టేసేసి ఒక దండం పెట్టుకుని రెండు అగరబత్తీలు ముట్టిస్తే చాలు దేవుడు ఆనందిస్తాడు అనుకుంటున్నారే, కానీ ఆయన ఆనందం ఎలా జరుగుతుందో, ఆయన ఆనందాన్ని గురించి ఎలా మాట్లాడుతున్నాడో ఒక్కసారి మీ బైబిల్ విప్పి లూకా సువార్త 2వ అధ్యాయం ఒక్కసారి మీ బైబిల్ విప్పి చూడగలిగితే, లూకా సువార్త 2వ అధ్యాయం ఒక్కసారి మీ బైబిల్ విప్పి చూడండి, 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, అప్పుడు మాట్లాడుతున్నాడు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం. అందరికి కదా అక్కడ అందరికని లేదే, మీరు ఆలోచించండి బాగా, అందరికి కాదంట, మరి ఎవరికి? ఆయనకిష్టులైన వారికి అంటే ఇప్పుడు సమాధానానికి అర్హత ఉండాలి అని అంటే ఏ క్వాలిఫికేషన్ మనలో ఉండాలి? నీ కుటుంబానికి సమాధానం ఉండాలన్నా, నీ ప్రాంతానికి సమాధానం ఉండాలన్నా, నీ గ్రామానికి సమాధానం ఉండాలన్నా, నీ దేశానికి సమాధానం ఉండాలన్నా, సమాధానం అనేది నీ దగ్గర ఉండాలంటే మొదట నీ వంటే దేవునికి ఇష్టం ఉండాలి. దేవుడు అంటే నీకు ఇష్టం కాదు, దేవుడు అంటే నాకు భలే ఇష్టం అండి, నీ ఇష్టం కాదు కావలసింది. నీ ప్రతి ఒక్కడని చెప్తాను దేవుడు అంటే నాకు బాగా ఇష్టం అండి అని. అంటే దేవుడు అంటే నాకు ఇష్టం అని నువ్వు చెప్పటం కాదు, దేవుడు చెప్పాలి నువ్వంటే నాకు ఇష్టం అని. నువ్వంటే నాకు ఇష్టం. ఈ ఆరిన నేల మీద ఉన్నటువంటి ఇదిగో 1,000,000,000,000 ప్రపంచ జనాభాలో నువ్వంటే నాకు ఇష్టం అని మాట్లాడగలిగిన స్థాయిలో ఎవరుంటారో అక్కడికి సమాధానం అన్నది ఉండాలి అన్న నిర్ణయం అనేది చెయ్యబడిందన్న సంగతి అర్థమైతే, దైవం అన్న పదానికి అర్హత రావాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. ఇప్పుడు ఈరోజు సమాజం ఎలా ఉంది, ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా ఉంది అని అంటే ఏముందిలేండి, రొటీన్ లైఫ్. ఉదయాన్నే లేవటం, పొద్దున్నే లేవటం, టకటక రెడీ అయిపోవటం, 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళిపోవటం, సాయంత్రం 6 గంటలకు ఇంటికి రావటం, ఇంటికి వచ్చిన తర్వాత ఏదో 4 ముద్దలు తినేయటం, హ్యాపీగా కూర్చోవటం, మరలా నిద్రపోవటం, మరలా పిల్లల కోసం ఆలోచించడం, మరలా ఉదయాన్నే లేచి వెళ్ళిపోవటం. ఆదివారం మాత్రమే కేవలం 1 గంట సేపు దేవుని కోసం బ్రతకాలి అని ఒక కాసేపు గుడిలో కూర్చోవాలి అనుకోవటం, మరలా లేదా క్రిస్మస్ పండుగ వస్తే అప్పుడు వెళ్ళాలి అనుకుంటారే తప్ప అసలు ఎవరైనా ఎందుకు ఈ పుస్తకం, ఏంటిది, తన కుమారుడు ఏంటి, భూమి మీదకి ఎందుకు వచ్చాడు, అసలు ఎందుకు తిన్నా, ఎందుకు భూమి మీద బ్రతికాడు, ఆ దేహాన్ని ఎందుకు ధరించుకున్నాడు, ఎందుకు మేకలు కొట్టించుకున్నాడు, సుమారుగా ఇదిగో ఇంత గడియ అంటే ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎందుకు సిలువలో వ్రేలాడాడు, అసలు ఆయనకు మేకలు ఎందుకు కొట్టారు, తలకెందుకు ముళ్ళ కిరీటం పెట్టారు అని ఎవరు ఆలోచించే దశలో లేరండి. రొటీన్ అడావుడి. అండి ఇక్కడున్న మీకు వాక్యాన్ని వినటానికి కుదరకపోవచ్చేమో, గుంటూరు నుంచి కూడా ఉద్యోగం చేసి ఇక్కడికి వచ్చిన పిల్లలున్నారు, గుంటూరులో ఉద్యోగం చేసి 7 గంటల వరకు ఆన్ డ్యూటీలో ఉండి ఇక్కడికి వచ్చి ఇప్పుడు వాక్యం వింటున్న పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు కాదు, వాళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. మీకు ఓపిక లేదేమో ఇక్కడికి వచ్చి వాక్యాన్ని వినటానికి, దేవుని మనసు తెలుసుకోవాలన్న తృష్ణ మీకు లేదేమో. కారణం అంటే దేవుని మనసు మీకు అర్థం కాలేదు, దేవుని ఆలోచన మీకు అర్థం కాలేదు. సమాధానం అన్న పరిస్థితి మన దగ్గరికి రావాలి అని అంటే, సమాధానం అన్నది మన దగ్గరికి రావాలి అని అంటే మనకంటే ఒక అర్హత కావాలి అని మాట్లాడుతున్నాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. బాబు కొంచెం మెల్లిగా మాట్లాడుకుంటారా, ఏమండి
కొంచెం మెల్లిగా మాట్లాడుకుంటారా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టులైన మనుషులకు సమాధానం అన్నాడు. అంటే మనం కాదు, మనకిష్టం కాదు దేవుడు అంటే, దేవునికి మనమంటే ఇష్టంగా మారాలి అన్నాడు. ఎలా మారుతామండి? అసలు మనమంటే దేవునికి ఎలా ఇష్టం కలుగుతుంది? ఇష్టం కలగాలంటే మనం ఏం చేయాలి? ఎలా చేస్తే మనమంటే ఇష్టం కలుగుతుంది? అది రేపు ఎల్లుండి మాట్లాడుతున్నా. దాని వెనుక ఉన్న ఆలోచన ఏంటో, ఈ సమాజంలో జరుగుతున్న పరిస్థితి ఏంటో, ఈ సమాజం దైవంగా మారినప్పుడు ఆ ఇష్టం అన్న పదానికి, ఈ దైవం అన్న పదానికి ఉన్న ఇంటర్లింక్ ఏంటో రేపు ఎల్లుండి మాట్లాడుకుందాం. నౌ ద టైమ్ ఈజ్ 10:25, 10:25. 1 అవర్ అయిపోయిందండి వాక్యం స్టార్ట్ చేసే. గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి జాగ్రత్తగా. ఆ వాక్యంలో ఉన్న పరమార్థం ఎంత ఉన్నతంగా ఉందో, ఆ వాక్యం వెనుక ఉన్న ఆలోచన ఎంత గొప్పగా ఉందో, దైవం అన్న పదానికి విలువ ఎంత విలువ ఉందో, ఎవరు దైవాలుగా మారారు? నీకోసం దేవుడు పరలోకమందున్న తండ్రి ఆయన పడిన కష్టం ఎంతో మనసు పెట్టి ఆలోచించండి ఒకసారి. నీకోసం కావాలని ముందుగానే ఇది అన్నీ ఏర్పాటు చేశాడు, అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన తర్వాతే నిన్ను భూమి మీదకు ప్రవేశపెట్టాడు. నీకోసం నీ ఏ ఫ్రూట్ కావాలో నీ రుచి ఎరిగిన మనిషి తండ్రి, నీ ఆశ తెలుసుకున్న తండ్రి, నీ కోరిక నెరిగిన తండ్రి, నీకు కావలసినవన్నీ సమకూర్చి తర్వాత నిన్ను భూమి మీదకు ప్రవేశపెట్టాడు. అన్నీ తయారు చేసిన తర్వాత నిన్ను ఆహ్వానించాడే తప్ప, నువ్వు వచ్చిన తర్వాత నీ కోరికను ఎరిగి ఏవీ కలిగించలేదు. ఇంత గొప్ప తండ్రికి ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చుకోగలం అండి? ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? 70 ఏళ్ల తర్వాత మరణిస్తే రేపటికి కుళ్ళిపోతుంది. మా అత్తయ్య ఇప్పటికి చనిపోయి సుమారుగా రేపు 11వ తారీఖు 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అయిపోతుంది. ఆమె దేహం ఎప్పుడో మట్టిలో కలిసిపోయి ఉంటుంది. ఆమె దేహం ఎప్పుడో కలిసిపోయి ఉంటుంది. కానీ ఏం జరుగుతుంది? ఈ 70 ఏళ్ల బంధాల కోసమే బ్రతుకుతూ, ఈ 70 ఏళ్ల జీవితమే జీవితం అనుకుని బ్రతుకుతున్న మనకు జీవితం విలువ ఎంతవరకు అర్థమైంది? నీవెవరు అన్న సంగతిని ఇంకా నీకు అర్థం కాలేదు. నువ్వు దైవం. ఆ దైవం అన్న పదానికి వెనక ఎందుకు నీకు అర్హత ఇచ్చాడు? ఆ అర్హతను మనం నిలుపుకున్న వారందరూ, పోగొట్టుకున్న వారందరూ రేపు ఎల్లుండి మాట్లాడతాను. ఆలోచించండి, ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. తల్ల ఉంచండి, ప్రార్థన చేస్తాను. ప్రార్థన అనంతరం సందర్భానుసారమైన ఒక పాట మరి వీడియో మీద చూసిన తర్వాత అప్పుడు అందరూ సెలవు తీసుకోండి. తలలో ఉంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి మహిమ తీసుకురావటానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవుని సమాజం, దైవముల మధ్య తీర్పు, ఎందుకు వాడారో ఈ పదాలు అని ఆలోచించినప్పుడు నా తండ్రి, మా స్థాయి ఎంత గొప్పదో మాకు తెలియచేయటానికి, మా స్థితి ఎంత ఉన్నతమైనదో, మమ్మల్ని ఏ హోదా ఇచ్చి పెంచి పోషిస్తున్నారో, ఏ భూమి మీద తండ్రి గొప్పవారిగా అనబడిన వారే వారి ఎదురుగా మమ్మల్ని నిలబడటానికి కూడా అవకాశం ఇవ్వరు. ఏ భూమి మీద ఉన్నతమైన అవకాశంలో హోదాలో ఉన్నటువంటి వారే వారి అపాయింట్మెంట్ కోసం మేము ఎదురు చూడాలి. కానీ నా ప్రభు, మీరైతే మమ్మల్ని కూడా నీ ఉన్నతమైన దశలో, నీ ఉన్నతమైన స్థితిలో దైవంగా మమ్మల్ని మార్చి, దైవాల మధ్య నేనున్నాను అనని నీ పిల్లలమైన మాకు కూడా నీతో పాటు సమానమైన హోదాని ఇవ్వాలని మీరు ఆశపడుతున్నారంటే మీ మనసు ఎంత గొప్పదో, మీ ఆలోచన ఎంత గొప్పదో, మీ ఉద్దేశం ఎంత గొప్పదో. మీకోసం మేము బ్రతకకపోతే మేమెంత తప్పు చేస్తున్నామో అన్న సంగతి మాకు అర్థం కావటానికి ఎన్నో సంగతులు భూమి మీద జరిగించారు. ఇదిగో నా ప్రభు, ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. సరిగా మంచినీళ్లు లేక, తినటానికి తిండి లేక, తలదాచుకునేటానికి పరిస్థితి లేక, భూమి అడుగు భాగాలలో బంకర్లా నిర్మించుకొని భూమి పైభాగాన జీవించవలసిన మనిషి అగాధ స్థలాలలో నివసించే జంతువుల్లాగా బ్రతుకుతూ, బయటకు వస్తే ప్రాణాలు ఉంటాయో ఉండవో అన్న దశలో బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు. కానీ మమ్మల్ని అయితే నా ప్రభు కాచి కాపాడి,
ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఈ విధంగా నీ మాటలు వినే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నా తండ్రి, ప్రాంతాన్ని దీవించండి, గ్రామాన్ని దీవించండి, గ్రామాధికారులను, గ్రామ పెద్దలను, తండ్రి సంఘాలను, సంఘ కాపురులను, ప్రతి ఒక్కరిని మీ కృపలో బలపరచండి. నమ్మకమైన సేవకులుగా, సత్యానికి స్తంభాలుగా మారి కొన్ని ఆత్మలనైనా పరలోకానికి చేర్చగలిగిన శక్తిని వారందరికీ అనుగ్రహించండి. నీ ఉన్నతమైన ఘనమైన